అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం హైదరాబాద్లో కృష్ణానగర్ అనే ఏరియాలో ఉన్నాం. కృష్ణానగర్ అంటే కేర్ ఆఫ్ సినిమా అని అందరికీ తెలుసు. సో అలాగే ఇక్కడ సీరియల్ వాళ్ళు ఉంటారు, యాజ్ వెల్ యాజ్ జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి అందరూ చాలామంది అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో ఇలాంటి ఒక ఏరియాలో ఒక దుర్ఘటన అయితే చోటు చేసుకుంది. అదేంటంటే గుప్పెడంత మనసు సీరియల్ నటి నాగవర్ధిని మరియు సినిమాలపై ఆసక్తితో హైదరాబాద్ వచ్చిన యువకుడు సూర్యనారాయణ, వీళ్ళిద్దరూ కలిసి హైదరాబాద్లో ఒకే అపార్ట్మెంట్లో ఉండడం అయితే జరిగింది. కొన్ని సంవత్సరాలు వీళ్ళిద్దరూ సహజీవనం చేసిన తర్వాత ఈ మధ్యకాలంలో సూర్యనారాయణ స్నేహితుడు శ్రీను రాజమండ్రి నుంచి రావడంతో వీళ్ళిద్దరి మధ్య గొడవలు అయితే స్టార్ట్ అయ్యాయి. ఈ గొడవల్లో సూర్య ఇక్కడ ఇదే అపార్ట్మెంట్లో ఫోర్త్ ఫ్లోర్కి అయితే షిఫ్ట్ అయ్యాడు. సో తర్వాత ఇక్కడ ఇదే ఫ్లాట్లో శ్రీను మరియు నాగవర్ధన్ ఇద్దరు కలిసి ఉండడం అయితే జరిగింది. కానీ మొన్న ఆదివారం రాత్రి జరిగిన గొడవ ఏదైతే ఉందో ఆ రోజు నాగవర్ధిని మరియు శ్రీను కలిసి సూర్యని దారుణంగా సెకండ్ ఫ్లోర్ నుంచి కిందకు తోసేయడం అయితే జరిగింది. సూర్య అయితే ఇప్పుడు హాస్పిటలైజ్ అయ్యి ఉన్నాడు. సో ఈ సంఘటన మీద ఈ ఫ్లాట్లో మిగతా వాళ్ళు ఏమంటున్నారు, అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది, అసలు సూర్య ఎలాంటి వాడు, శ్రీను ఎలాంటి వాడు, నాగవర్ధిని ఎలాంటిది, ఇవన్నీ విషయాలు అడిగి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కమన్, ఇప్పుడైతే సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము, అంటే ఇదే ఫ్లాట్లో ఇక్కడ ఇప్పుడు ప్రెజెంట్ అయితే లాక్ చేసి ఉంది. ఇదే ఫ్లాట్లో నాగవర్ధిని సూర్య కలిసి ఉండేవారు. తర్వాత శ్రీను రావడంతో వాళ్ళ ముగ్గురు కూడా కొన్ని రోజులు ఇదే ఫ్లాట్లో ఉన్నారని తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య గొడవలు రావడంతో ఇదే అపార్ట్మెంట్లో ఫోర్త్ ఫ్లోర్కి సూర్య అయితే షిఫ్ట్ అయ్యాడంట. సో సూర్య షిఫ్ట్ అయిన కొన్ని రోజులకి రీసెంట్గానే మొన్న సండే రోజు నైట్ వీళ్ళు ముగ్గురులో గొడవ పడుతుండగా నాగవర్ధిని మరియు శ్రీను కలిసి సూర్యని అతి దారుణంగా కిందకు తోసేయడం అయితే జరిగింది, స్టెప్స్ పై నుంచి కిందకి. ఇదే ప్లేస్లో వాళ్ళిద్దరూ గొడవ పడి అండ్ శ్రీను అండ్ వర్ధిని కలిసి సూర్యని అయితే ఇక్కడ నుంచి కిందకు తోసేయడం జరిగింది. అంటే ఈ వైర్ల మధ్యలోంచి కింద పడడం జరిగింది. కానీ అదృష్టం సాతు సూర్యకి ఏ ప్రమాదం జరగలేదు, కాకపోతే తీవ్రంగా గాయాలు అయితే అయ్యాయని మనకి కింద ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. ఒకసారి సో ఈ అపార్ట్మెంట్లో ఇంకా మిగతా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కూడా అడిగి ఆ రోజు అసలు ఏం జరిగిందో ఇవన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనమైతే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము, ఇదే బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. ఇక్కడ వాళ్ళ ఉండే ఫ్యామిలీని అడుగుదాం అసలు ఏం జరిగింది ఆ రోజు, అసలు ఎలా అయ్యింది ఇష్యూ అని చెప్పేసి. అండ్ సూర్య గురించి కానీ అండ్ శ్రీను గురించి, నాగవర్ధిని గురించి, ముగ్గురు గురించి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఈ విషయం పైన మాట్లాడడానికి మనతో అదే అపార్ట్మెంట్కి చెందిన ఫస్ట్ ఫ్లోర్ ఆమె మనతో ఉన్నారు. సో ఆవిడని అడిగి అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ఆ రోజు ఏమైంది, అసలు మీరు ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారండి? 3 ఇయర్స్ నుంచి. అంటే మీకు సూర్య తెలుసా? తెలుసు. సో సూర్య ఎలాంటి వాడు అండి? అసలు చాలా మంచివాడు. ఓకే. ఎవరి జోలికి వెళ్ళాడు. ఓకే. డ్రింకింగ్ అలవాటు కానీ స్మోకింగ్ అలవాటు కానీ ఏం లేదు. ఓకే. అండ్ వర్ధిని ఎలాంటిది ఆవిడ? ఆమె కూడా మంచిదే. ఓకే. వాళ్ళు షూటింగ్కి వెళ్ళిపోతారు, నైట్ ఎప్పుడు వస్తారు. ఓకే. మేము మాట్లాడము అంతగాను. ముగ్గురికి అసలు డిస్టర్బెన్సెస్ అనేది శ్రీను రావడంతోనే జరిగింది. శ్రీను రావడం వల్లనే జరిగింది. అసలు శ్రీను ఎలాంటి వాడు, అండ్ ఇక్కడతో అందరితో ఎలా ఉంటాడు, బాగుంటాడా లేకపోతే గొడవలు పడుతూ ఉండడం? లేదు, అసలు ఎవరితోటి మాట్లాడాడు, పైనకి వెళ్తాడు, కిందికి వస్తాడు, వెళ్ళిపోతాడు. ఏ టైంలో అప్రాక్సిమేట్గా ఏ టైంలో జరిగి 7:30 జరిగింది. ఈవినింగ్ 7:30 సండే నైట్. హాస్పిటల్కి అయితే ఎవరు తీసుకెళ్ళారు మీ అపార్ట్మెంట్ వాళ్ళు? ఎవరైనా తీసుకెళ్ళారు? అంటే 100కి కాల్ చేశాను, భయం వేసింది. ఇంకా టైంలో 100కి కాల్ చేసిన 100 పోలీస్ వాళ్ళే అంబులెన్స్ పంపించారు, పోలీసులు వచ్చారు, ఆమెను తీసుకొని వెళ్ళారు. శ్రీను కూడా పోలీసులు? ఇద్దరిని తీసుకెళ్లారు. ఇప్పుడు శ్రీను మంచివాడే, కాకపోతే శ్రీను అండ్ వర్ధిని ఇద్దరు కలిసి తోసేశారు అని అంటున్నారు. సో ఇంత దారుణం అనే పని చేశారు. అండ్ సూర్య అయితే చాలా మంచివాడు, చాలా మంచివాడు. సో చూశారు కదా, ఆ రోజు జరిగింది ఏంటంటే సూర్య చాలా మంచివాడు అని అందరూ అంటున్నారు. అండ్ వర్ధిని మరియు శ్రీను కలిసి సూర్యాన్ని తోసేశారు, దారుణంగా తోసేశారని చెప్తున్నారు. ఈ సంఘటన వచ్చేసి సాయంకాలం 7:30 ఆ టైంకి జరిగిందంట. పోలీసులు అక్కడ రావడంతో సూర్యని హాస్పిటల్లో జాయిన్ చేసి వర్ధిని మరియు శ్రీనుల్ని అదుపులో తీసుకోవడం అయితే జరిగింది. నమస్తే. నమస్తే. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారండి? ఒక 12 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. 12 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు. అయితే మీకు సూర్య వీళ్ళందరూ కూడా బాగా తెలిసే ఉన్నారు? ఒక 6 సంవత్సరాల నుంచి సూర్య తెలుసు మాకు.
ఆయన షూటింగ్లో చేసుకుంటాడు. అబ్బాయి అయితే చాలా మంచివాడు. సో ఎప్పుడన్నా ఎవరితో గొడవలు పడ్డా ఇలాంటివి అసలు ఎవరితో గొడవలు పడ్డా అందరితో మంచిగా రెస్పెక్ట్గా మాట్లాడతాడు. ఆయన పని ఏదో ఆయన చూసుకుంటాడు. అంతే మాకు ఇంకా అంటే ఇక మొన్న తోసేసుడు అట్లా పరిష్కారం కాదు. పోలీసు వాళ్ళు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు, ఏదైనా గొడవ ఉంటే చూసుకోవాలి కానీ అట్లా పైనుంచి తోసేస్తే మంచిది కాదు అన్న. అది ఎవరికి నచ్చలేదు. అలా ఎన్ని గొడవలన్నీ ఉండొచ్చు కానీ అట్లా తోసేసుడు మంచిది కాదు కదా. తప్పు అది, మాకు కూడా మంచిగా అనిపించలేదు. మేము కూడా హాస్పిటల్ పోయి చూసి వచ్చినాము. కొద్దిగా బాధాకరమైన విషయమే అది. కానీ ఇంకేం చేస్తాం, అలా గొడవలు ఏమునే తెలివయ్యి లోపల. ఇంకా మాకు తెలిసింది అదే, ఆ అబ్బాయి అయితే మాకు మంచిగా మాట్లాడతాడు. నేను ఒక 6 సంవత్సరాల నుంచి చూస్తున్నా, చాలా మంచివాడు. ఆయన కష్టపడే తత్వం ఉంది ఆయనకు. కానీ ఎక్కడ ఆయనకు చెడ్డ పేరు అనేది తెలియదు. బిల్లింగ్లో కూడా అడగండి అందరికీ, కింద కూడా ఎక్కడైనా అదే చెప్తారు. అండి, ఇప్పుడు ఆయన హాస్పిటల్కి వెళ్ళి చూశానని చెప్పారు కదా, ఎలా ఉన్నారండి అసలు ఆవిడ, ఆయన మాట్లాడుతున్నారు? ఫస్ట్ రోజు మాకు గుర్తుపట్టాడు. నెక్స్ట్ డాక్టర్ మళ్ళీ మేము అడిగితే మళ్ళీ ఏం చెప్పాడంటే గుర్తుపడతలేడు, నేను ఇక్కడ ఎందుకు వచ్చాను, నాకేమయ్యింది అని చెప్పిండు. తర్వాత ఇంకా రోజు రోజుకి అది ఏదో బ్లడ్ ఆటలో ఇది అయిపోయిందంట. ఆ బ్లడ్ వల్లగినా ఏదన్నా ప్రాబ్లం అయ్యి ఏదో క్లియర్ చేస్తుంటారంట. డబ్బులు కూడా బాగానే ఖర్చు అవుతున్నాయంట. వాళ్ళ ఇంటి వాళ్ళు ఏదో తెచ్చి ఎక్కడన్నా బాధలు పడి పెడుతున్నారు. వాళ్ళ అమ్మవాళ్ళు కూడా పేదవాళ్ళు పాపం. అండి, శ్రీను అనే వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చారండి? వాళ్ళు ఎవరో తెలియదు, మధ్యలో పరిచయం అయ్యి మధ్యలో వచ్చినట్టున్నాడు. ఆయన ఎవరో తెలియదు, మరి సూర్యనే పరిచయం చేసిండు అనుకుంటా. కాకపోతే ఆలాలు ఇండస్ట్రీలో కదా, మాకు తెలియదు. సో ప్రస్తుతం అయితే సూర్య గారి పరిస్థితి అయితే కొంచెం ప్రాబ్లం, ఇబ్బందిగానే ఉంది. అబ్బాయి కోలుకోవాలని ఆ దేవునికి అసలు మేము అందరం కోరుకుంటున్నాం. అబ్బాయి చాలా మంచివాడు. ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, కానీ ఒక మనిషిని అతి దారుణంగా ఒక బిల్డింగ్ పై నుంచి తోసేయడం అనేది అసలు కరెక్ట్ అయిన విషయం కాదు. లెట్స్ ప్రే ఫర్ సూర్య. సూర్య త్వరగా కోలుకొని మామూలు మనిషి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.